हेलो 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 मैं बानो, अरे पड़ी पापेला గుర్తొచ్చానా 2 డేస్ లో వస్తానన్నారు 2 ఇయర్స్ తర్వాత ఫోన్ చేసిండ్రు ఇన్ని రోజుల్లో గుర్తొచ్చామా మేము సారీ. చెప్పండి బాగున్నారా బాగున్నా, మీరు? ఉన్నాంలే పాప ఎలా ఉంది? చిన్న పాప ఎలా ఉంది? పెద్ద పాప? బ్రతికి ఉన్నాం అందరం. సారీ మా, సారీ చెప్తున్నాను కదా. ఎలా ఉన్నారు? హలో, చెప్పండి ఎలా ఉన్నారు అని అడుగుతున్నా. బ్రతికే ఉన్నామని చెప్తున్నా. ఇంకా కోపం తగ్గలేదా? మీరు చేసిన పనికి తగ్గుతుందా అసలు చెప్పండి. మరేం చేయమంటావు చెప్పు. నేను ఈ 2 ఇయర్స్ లో ఒక్కసారి కూడా మీకు గుర్తుకు రాలేమా? మీకు పిల్లలు నేను వచ్చారు ఎంతలా వెయిట్ చేసిందో తెలుసా ఈ ఫోన్ కోసం? నాకు కూడా ఫోన్ చేయాలనిపించలేదు. ఎందుకులే, హ్యాపీగానే ఉంటాను అని చెప్పేసి. హ్యాపీగానే ఉన్నారు కదా. ఏదో అలా ఏంటి, మరి విశేషం ఏం లేదా? అంటే ఇప్పటికైనా కొడుకు పుట్టిందా లేదా? తనకైనా కొడుకు పుట్టిందా లేదా అంటున్నా. హలో చెప్పండి, గుడ్ న్యూస్ చెప్పండి. ఏం లేదు. ఏమైంది? మళ్ళీ ఆడపిల్లలు పుట్టారు ఇద్దరు. అవునా, అందుకే మేము గుర్తొచ్చాము. మర్చిపోలేదు. చూడండి, బాబు కావాలని చెప్పేసి వేరే పెళ్లి చేసుకున్నారు నన్ను వదిలేసి. పుట్టిండు అమ్మ బాబు, పుట్టలేదు కదా, అది మనకెలా తెలుస్తుందండి? తెలివి కాబట్టి చేసుకున్నా. తప్పైపోయింది కదా. అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకొని నా జీవితం, నా పిల్లల జీవితం, ఆ అమ్మాయి జీవితం కూడా ఎన్ని జీవితాలు పాడైనా చెప్పండి. మరేం చేయాలి చెప్పు. ఏదో ఆవేశంలో చేసుకున్నావు, పుడతారేమో అని. పుట్టలేదు, మరి చేసుకున్నాక తప్పదు కదా, భరించాలి కదా. మరి 2 ఇయర్స్ లో నువ్వైనా రావచ్చు కదా నేను రాకపోతే. రావాలనుకున్నా రావాలనిపించలేదు. ఏం కోపమా? తెలియదా మీకు? అంటే నేను ఎందుకు చేసుకున్నానో కూడా ఆలోచించవా నువ్వు? అమ్మా నాన్న ఒకటే టెన్షన్, ప్రెషర్ పెట్టారు. నాకేం చేయాలో తెలియక ఆ పెళ్ళి
ఎందుకు చేసుకున్నానో కూడా నిజంగా చెప్తున్నా, ఆవేశంలో చేసుకున్నది. అదే అనుకున్నా నేను కూడా, అత్తమ్మ మామయ్య వాళ్ళు ఇబ్బంది పెడితేనే పెళ్లి చేసుకున్నట్టున్నాడు, ఎందుకులే మళ్ళీ నేను వెళ్ళి ఇంకా డిస్టర్బ్ చేయడం, ఉండని ఇప్పుడైనా మగ పిల్లలు పుడితే హ్యాపీగా ఉంటారు చెప్పేసి సైలెంట్ గా ఉండిపోయినా. ఇంకా ఎన్ని రోజులకైనా గుర్తుకు రాకపోతేమ్మా రాకపోతాడా అని చెప్పేసి. నాకు తెలుసండి మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో, నన్ను వదిలేసి అలా పెళ్లి చేసుకున్నారంటే అసలు నమ్మలేకపోయినా నేను. వాళ్ళ బలవంతం వల్లే మీరు అలా చేశారని అర్థం చేసుకుని ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండిపోయినా. ఇంకా మీకు ఫోన్ చేయలే, అందుకే డిస్టర్బ్ చేయలే. కానీ గుడ్ న్యూస్ చెప్తారేమో అనుకున్నా. గుడ్ న్యూస్ ఏం లేదు, ఇద్దరు చెప్పారు కదా. సారీ, నీ జీవితం అన్యాయం చేసినందుకు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు సారీ ఎందుకు అండి? అంటే ఆ దేవుడు అలా ఇస్తాడని నాకు తెలియదు కదా, ఆడపిల్లలేరా నీకు అని. అది ముందే తెలుసుంటే ఈ తప్పు చేసామని కాదు కదా. ఆలోచించాల్సిందప్పుడు ఆలోచించే టైం లేదో లేకపోతే అంత జ్ఞానం లేదో తెలియదు. ఏదో చేసుకున్నా, చేసుకున్న తర్వాత అదే చేసుకున్నాక అర్థమైంది. పిల్లలు ఎవరైతే ఏంటి, మగ పిల్లలైతే ఏంటి, ఆడపిల్లలైతే ఏంటి అని. కానీ తప్పు చేశాక అనుభవించాలి కదా, అదే అనుభవిస్తున్నా. నాకు తెలుసండి ఎన్ని రోజులకైనా మీ తప్పు మీరు తెలుసుకుంటారని. పాపలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు మరి అత్తమ్మ వాళ్ళు? వాళ్ళు ఏమంటారు, వయసు అయిపోయింది కదా, వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేసి వాళ్ళకి ఏం తెలియనట్టున్నారు. సరేలే, సరే అమ్మా, నన్ను క్షమించు ప్లీజ్. మనసులో ఏం పెట్టుకోకు, నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్. అయ్యో అలా అనకండి. మరి ఏం చేయాలి చెప్పు, నేను చేసింది ఏం చిన్న తప్ప? తప్పు తెలుసుకున్నారు కదా ఇప్పటికైనా. నా వల్లే కదా మీ నాన్న చనిపోయాడు. ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం, మీకు మైండ్ లో బాబు అనే ఆలోచన ఒక్కటి లేకపోతే ఎంత హ్యాపీగా ఉండేది మన లైఫ్ ఇప్పుడు? తలుచుకుంటే ఏడుపు వస్తుంది. హలో, బిడ్డలను చూడక 2 సంవత్సరాలు అవుతుంది పుట్టినప్పటి నుంచి. చిన్న పాప నాకు చిన్న పాపని అయితే అసలు మీరు చూడనే లేదు కదా ఇంకా. అది ఎందుకు అంత మూర్ఖంగా బిహేవ్ చేశానో తెలియట్లా. పెద్ద పాప అయితే అసలు కొన్ని రోజులు అడిగి 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 అసలు అడగడమే మానేసింది ఇంకా. ఎలా ఉండగలిగారు అసలు ఇన్ని రోజులు మమ్మల్ని చూడకుండా? చెప్పాను కదా నాకేదో
శని పట్టిందని అందుకే. రా మన ఇంటికి వచ్చేసాయి పాప నువ్వు ఇద్దరు హ్యాపీగా ఉందా? నన్ను క్షమించు ప్లీజ్, మనసులో ఏం పెట్టుకోకు దయచేసి. నేను చేసింది మాత్రం పెద్ద తప్పే, నువ్వు క్షమించినా క్షమించకపోయినా అది తప్పే. ఎందుకంటే ఎవరు పుడతారో ఎవరికి తెలియదు పుట్టేంత వరకు, కానీ ఆడబిడ్డే కావాలి మగబిడ్డే కావాలి అంటే అది ఎవరి వల్ల కాదు, ఎవరు ఇస్తే వాళ్ళని తీసుకోవాలి. నాకు మగబిడ్డే కావాలని ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నా, ఇంకో పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆడపిల్లే పుడుతుంది కదా. పుట్టాలనుకున్నప్పుడు అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎంత చెప్పినా మీరు అసలు అప్పుడు అర్థం చేసుకోలేరు. చిన్న పాప అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎంత చెప్పినా మీకు అలాంటి ఆలోచన పెట్టుకోకండి అని చెప్పేసి. అదే చెప్పేది మొత్తుకున్నా వినలేదు అసలు. చెప్పేది అదే, అప్పుడు ఆలోచించే జ్ఞానం లేదు అంటున్నా. ఆవేశం ఉంది అప్పుడు, జ్ఞానం లేదు. నన్నేం చేయమంటావు చెప్పు. నీకు తెలియదా నేను ఎలాంటి అన్నా? తెలుసు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాను మీతో. అసలు నీలాంటి దాన్ని మీరు చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. అందులో మీ నాన్నను తలుచుకున్న ప్రతిసారి ఏడుపు వస్తుంటది నా వల్లే కదా అని. మీ అమ్మకు మరి మాకు ఎలా ఉంటుంది చెప్పండి, మా అమ్మకైనా నాకైనా. అదే మీ అమ్మకు సారీ చెప్పాలి. సారీ కాదు, అంతకు మించి ఏం చెప్పలేను కూడా. చెప్పినా తీసుకురాలేను కదా. సరే ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను, నిన్ను పాపల్ని ఇద్దరిని. సరేనా? నాకు తెలుసా అండి మీరు ఎన్ని రోజుల కన్నా తప్పు తెలుసుకుంటారని చెప్పేసి. మీరు మంచివారు, నన్ను ఎంత ప్రేమ చూసుకునేవాళ్ళు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను సరేనా? సరే. Love you. Love you too. Hey, తప్పు చేసింది నేను కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? సారీ మా, నేను సారీ చెప్పి కాలు పట్టుకున్నా కూడా నేను చేసింది తీరదేమో. సరే అమ్మ నాన్న కూడా వస్తారు, ముగ్గురం వస్తాం సరేనా? వాళ్ళు కూడా బాగా బాధపడుతున్నారు పెద్ద తప్పు చేశామే అని. సరేమ్మా. సరే సాయంత్రం కల్లా అక్కడ ఉంటాం, రెడీగా ఉండండి. సరే. మీ అమ్మ కూడా మనతోనే ఉంటుంది, ఆమెకి ఎవరున్నారు మనం తప్ప. సరే. ఇంకా నేను చేసిన తప్పు కదా, ఒకటే న్యాయం చేయగలను, మనతోనే ఉంటుంది సరేనా? సరే. సరే మా బాయ్, నాకు పిల్లల్ని చూడాలనిపిస్తుంది, నిన్ను కూడా. రాగానే నేను నిన్ను చూడాలనిపిస్తుంది. రాగానే 2 సంవత్సరాలు అయింది మిమ్మల్ని చూడాలి. వచ్చినా చెప్తా, ఫోన్లో చెప్పలేను, ఏడుపు వస్తుంది.
బాయ్. ఏమకండి వెయిట్ చేస్తుంటా మీకోసం. సరే బాయ్ మా. బాయ్ బాయ్. ఈ కథ కల్పితమే అవ్వచ్చు, కానీ ఎందరో జీవితాల్లో జరిగిన కథ. ఆడపిల్ల పుట్టిందని వాళ్ళను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? రేపు ఆ పిల్లలకు పెళ్లి చేయాల్సిన వయసు వస్తే వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటారా? మీ నాన్న ఎక్కడమ్మా అని అడుగుతారు. వీళ్ళ నాన్న ఆడపిల్లలు పుట్టారు అని వదిలేసి వెళ్ళిపోయారని చెప్తే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. నువ్వేదో తప్పు చేసి ఉంటావులే, అందుకే నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు అంటారు. ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడు అబద్ధాన్ని నమ్ముతుంది, నిజాన్ని అస్సలు నమ్మదు. కాబట్టి ఒక బిడ్డకు జన్మనిచ్చేంత వరకు తెలియదు మగబిడ్డ పుడుతుందా ఆడబిడ్డ పుడుతుందా అని. ఒకవేళ అలా మనకు తెలిస్తే మగబిడ్డను పుట్టే స్పెర్మ్నే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అలా ఇవ్వలేం, ఎందుకంటే మనకు కూడా తెలియదు కదా ఎవరు పుడతారా. అలాంటప్పుడు తప్పు వాళ్ళదే అని చెప్పి వాళ్ళని వదిలేస్తే వాళ్ళ జీవితం ఎలా అయిపోతుంది? ఆలోచించండి. అందరూ ఇలాగా లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేసేటప్పుడు కూడా నన్ను చాలామంది తిట్టుకున్నారు పాపం. పర్లేదు, ఎందుకంటే ఫైనల్గా ఎందుకు చేస్తున్నానో వాళ్ళకి తెలుస్తుంది కదా, అప్పుడైనా నన్ను అర్థం చేసుకుంటారు. నో ప్రాబ్లం. అందరూ కొడుకులు కావాలి కొడుకులు కావాలి అనుకుంటారు. మరి ఆ కొడుకులకి పెళ్లి చేయాలంటే ఒక ఆడపిల్ల కావాలి కదా. మరి అందరూ కొడుకులనే కంటే వాళ్ళకు భార్యలు ఎలా వస్తారు, వాళ్ళ వంశం ఎలా నిలబడుతుంది ఆలోచించండి. సో ఆడపిల్ల పుట్టిందని తక్కువ అంచనేసి వాళ్ళని వదిలేయకండి, ఆ పిల్లల్ని కూడా దూరం చేసుకోకండి. సో ఇది ఆల్రెడీ జరిగిన కథ, ఎవరో నాకు మెసేజ్ చేశారు, అందుకోసమే ఆ కథని ఈ వీడియో రూపంలో మీ ముందుకు తెచ్చాను. ఫైనల్గా ఇది నా ఉద్దేశం ఈ వీడియో చేస్తున్నందుకు. మగపిల్లలే కావాలని మాత్రం అనుకోకండి, ఎందుకంటే మగబిడ్డలు ఎప్పుడు ఆస్తుల గురించి ఆలోచిస్తారు, ఆడపిల్లలు ఎప్పుడు మా అమ్మ బాగుండాలి మా నాన్న బాగుండాలని కోరుకుంటారు. సో ఆడపిల్ల పుట్టిందని గర్వంగా ఫీల్ అవ్వండి, అలా తప్పుడుగా ఆలోచించకండి. ఎందుకంటే ఈ రోజుల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలు అన్ని దాంట్లో ముందున్నారు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్లేదు, పార్ట్ ఫోర్లో నన్ను అందరూ బాగా తిట్టుకున్నారు కదా, పోనీ ఇప్పుడైనా అర్థం చేసుకుంటారులే, చేసుకుంటారు కదా, అది మీ ఇష్టం ఇంకా. ఓకేనా, బాయ్.